అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు. లైవ్ సందర్భంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇది మేము ఎవరికి వ్యతిరేకం కాదు. నిన్న గౌరవ శాసనసభ్యుల అభిప్రాయం కూడా మాట్లాడిన వాళ్ళంతా ఏ రాజకీయ పార్టీ అయినా సభలో బలహీన వర్గాల ప్రాతినిధ్యం ఉండాలి, సమాజంలో బలహీన వర్గాలు విద్యావంతులు కావాలి, ఆర్థికంగా ఎదగాలి, రాజకీయంగా ఎదగాలి, సామాజికంగా ఎదగాలనేటువంటి తలంపుతోటి రాహుల్ గాంధీ గారి ఆకాంక్షలకు అనుగుణంగా ఇది దేశంలో ఇటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనిపై ఎవరికి కూడా ఎనమటువంటి అనుమానం లేదు. వాళ్ళకు చిత్తశుద్ధి లేదు కాబట్టి మాకు మా మీద అనుమానపడేటువంటి విధంగా మాట్లాడుతూ ఉన్నారు. నిన్న 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా మంత్రిగా ఉన్నటువంటి మాజీ బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు నిన్న ఈ బిల్లు ఈ యొక్క తీర్మానం ప్రవేశపెట్టే సందర్భంగా అనేక సార్లు సభను డైవర్ట్ చేసే విధంగా గ్యారంటీల మీద డిక్లరేషన్ల మీద మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఇది ఒక చారిత్రాత్మకంగా అటువంటి గ్యారంటీలు కావచ్చు, డిక్లరేషన్లు అమలు జరగడానికి పునాది లాంటి యొక్క తీర్మానం అమలు చేసుకునే సందర్భంగా వారు మాట్లాడిన తీరు చాలా విచారకరం. నేను అడుగుతా ఉన్నా సదరు శాసనసభ్యుడు సదరు మాజీ మంత్రి, నిజంగా నీకంత చిత్తశుద్ధి ఉంటే నిన్న నీ గొంతు మాట్లాడిన విధంగా మాట్లాడగలిగితే మీరు ఒకవేళ 10 సంవత్సరాలుగా మీ సభలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు సకల జనుల ఏదైతే సర్వే జరిగిందో ఆ సర్వే నివేదికలను బయట పెట్టమని నిన్నడైనా కనీసం నోరు విప్పి అడగలేకపోయినా కనీసం మీరు ఎప్పుడైనా ఒక లేఖనన్న రాశిరా మీ ప్రభుత్వానికి, మీ పార్టీ ఇంటర్నల్ మీటింగ్లో ఎప్పుడైనా అడిగిరా అని అడుగుతా ఉన్నా. కనీసం నోరు విప్పి సర్వే ప్రభుత్వ సొమ్ముతోటి చేసినటువంటి ఆ సర్వేని కూడా బయట పెట్టమని అడగలేనటువంటి అచేతన స్థితిలో ఉండి ఇవాళ మేము ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్మానం తీసుకొని ముందుకొస్తే నడిచేవాణి కాళ్ళల్లో కట్టెబెట్టినట్టు రకరకాలుగా వక్రించి మాట్లాడుతూ ఉన్నారు. అతనికి జ్ఞానోదయం కలగాలని పోయి చట్టము ఇతర రాష్ట్రాల్లో జరిగిన అంశాల గురించి తెలుసుకోమని నేను నిన్న కూడా చెప్పిన, మేము గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, నేను మేము మీ అందరి సలహా సహకారాలు సూచనలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇన్న మా దగ్గర ఏం భేషజం లేదు. ఈ కార్యక్రమం సమాజానికి ఉపయోగపడేది అది చెప్పమంటే దానికి సంబంధించినటువంటి చిత్తశుద్ధి లేదు. ఎంతసేపు విమర్శలు చేసే ఆలోచనతో పోతా ఉన్నారు. అందుకే నేను మళ్ళొక్కసారి కోరుతా ఉన్నా, ఎవరైనా అది శాసనసభ్యులు కావచ్చు, బలహీన వర్గాలే కాదు, మాజీ శాసనసభ్యులు కావచ్చు, లేదా అధికారులు కావచ్చు, రిటైర్డ్ అధికారులు కావచ్చు, ఎవరైనా సరే ఈ యొక్క జనగణనకు సంబంధించిన సర్వే మంచిగా 100% ప్రయోజనం కలిగే విధంగా ఉండడానికి ఓపెన్గా మీ సలహాలు సూచనలు స్వీకరిస్తాం. త్వరలో అవసరమైతే ఏ విధంగా ముందుకు పోవాలన్నా కూడా మేము దాని మీద మార్గదర్శకాలు ఇచ్చే ముందు అన్నిటిని కూడా సమీక్షించుకొని వెంటనే ఇస్తాం. నిధుల కొరత లేదు, మీకే అనుమానం అవసరం లే, ఇది మా బాధ్యత, మా మాట, మా పార్టీ కమిట్మెంట్. నిన్న మేము ముందడుగు వేసినాం, దీన్ని అమలు చేసేటువంటి బాధ్యత మేము విద్యార్థి సంఘాల నుంచి. ఆనాడు మురళీధరరావు కమిషనర్ 1986లో డిగ్రీ విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి ప్రారంభించినటువంటి ఉద్యమంలో ఈరోజు 2014 ఫిబ్రవరి 18 రేపటికి 10 సంవత్సరాలు పూర్తి అయినాడు తెలంగాణ బిల్లు ఆమోదించే దాంట్లో మేము ఉన్నాం. ఆనాడు ఆ విధంగానైతే మా యొక్క చరిత్రలో దీర్ఘకాలికమైనటువంటి డిమాండ్ తెలంగాణ సాధనలో భాగస్వామ్యం అయినమో ఈరోజు మళ్ళీ శాసనసభ్యుడిగా 1931లో చేపట్టిన అంశం మళ్ళీ 2011లో ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారి నాయకత్వంలో చేపట్టిన విధంగా తిరిగి దేశానికి ఆదర్శవంతంగా ఉండే విధంగా దేశం మొత్తం ప్రతి రాష్ట్రం రోల్ మోడల్గా తీసుకునే విధంగా మిగతా వాళ్ళంతా కూడా ఎగ్జిక్యూటివ్ జీవోస్ ఇచ్చి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇచ్చి రకరకాలుగా చేసినారు. కానీ ఒక సభలో పెట్టి తీర్మానం చేసి ఇంత పకడ్బందీగా ఎవరు చేయలే. ఈవెన్ 2011 సెన్సెస్ కూడా చట్టం చేయలే, అది కూడా ఒక ప్రభుత్వ నిర్ణయం. కాబట్టి ఎవరికి ఆందోళన అవసరం లేదు. ఈరోజు మేము చేసినటువంటి ఈ కార్యక్రమం ద్వారా భవిష్యత్తులో నిన్న 16 ఫిబ్రవరి నాడు మరొక చరిత్రాత్మక ఘట్టంలో ఈ యొక్క తీర్మానాన్ని ప్రవేశపెట్టేటువంటి ఒక అవకాశం నాకు దొరకడం ఇది ధన్యునిగా భావిస్తా ఉన్నా. ఇది పూర్తి స్థాయిలో మా గౌరవ సహచార సభ్యులు, బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళం,
మా పార్టీ నాయకత్వం అందరూ కూడా అన్ని రకాలుగా సహకారం ఇచ్చినారు. తప్పకుండా మరి భవిష్యత్తు లోపల ఎక్కడ కూడా ఈ యొక్క సమగ్ర సర్వేకి సంబంధించి ఇబ్బందులు లేకుండా తీసుకుపోయే కార్యక్రమం చేస్తుంది. ఇందులో మేధావులు కావచ్చు, ఎవరైనా సరే అన్ని సలహా సూచనలు చెప్పమని సందర్భంగా కోరుతూ మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది, కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని అమలు చేసి చూపెట్టినాం. ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఆనాడు మహిళలకు ఉచితంగా బస్సు ఇచ్చేటువంటిది నా డిపార్ట్మెంటు. ఇలా మళ్ళీ ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం అనేది ఈ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారిగా తప్పకుండా దాన్ని ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అమలు చేస్తామనే మాట సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అందరికీ నమస్కారాలు.